రసమలైకి ఏంటి మనం ఫస్ట్ చేయవలసింది ఏంటి? ఆవు పాలు వాడుతున్నాం, బర్రె పాలు ఎందుకు వాడము? ఫ్యాట్ కంటెంట్ ఆవు పాల్లో తక్కువ ఉంటుంది, బర్రె పాల్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం రసమలై చేసినప్పుడు అది కరెక్ట్గా ఫామ్ అవ్వడానికి ఆవు పాలు ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న వల్లనే బాగా వస్తుంది. అబ్సల్యూట్లీ. పాలని విరగ కొట్టడానికి ఏమేమి వాడచ్చు? మీరు లెమన్ జ్యూస్ వాడచ్చు, వెనిగర్ వాడచ్చు. మీరు షెఫ్ సంజయ్ ఇప్పుడు వెనిగర్ వాడుతున్నాను. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్, పాలులో వెనిగర్ వేసిన తర్వాత అది స్టెయిన్ చేసేసి వడగట్టాలి. వడగట్టిన తర్వాత మిగతాది మన రసమలాయికి వాడుకుంటాం. షెఫ్, పన్నీర్ మనం చేయడానికి మనం వడకట్టేసి దానిపైన బరువు పెడతాం, దీని మీద కూడా పెట్టచ్చా? పెట్టలేదు. ఇది పిండేసి కాసేపు ఉంచిన తర్వాత చేత్తో బాగా మాలిష్ మద్దన చేసిన తర్వాత అప్పుడు పెట్టలేదు. దీని కింద రసమలాయి కింద మనం ఫామ్ చేసి అప్పుడు షుగర్ సిరప్లో పోచ్ చేస్తాం. సో పోచింగ్ అనే వర్డ్ వాడారు. పోచింగ్ అంటే షుగర్ సిరప్లో స్లోగా కుక్ చేయడం. 15 నిమిషాలు మనం చేస్తే సరిపోతుంది. పాలు విరగొట్టేటప్పుడు ఫుల్గా విరగొట్టేస్తాం. దీనికి అంత అవసరం లేదు, పూర్తిగా విరుగు తయారు చేసే అవసరం లేదు, కొంచెం విరిగైతే చాలు. ఫుల్ విరగొట్టడం అంటే ఏంటి? పన్నీర్కి ఫుల్గా విరగొడతాం, దీనికైతే వెనిగర్. పన్నీర్కి మీరు ఐస్ వాటర్ వాడక్కర్లేదు, కానీ రసమలై చేసినప్పుడు మీరు ఐస్ వాటర్ వాడాలి. వెనిగర్ ఇప్పుడు వెనిగర్ వేస్తున్నాం, విరుగు మొదలైంది. చూసారా? చూడండి ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా వస్తుందో. అది అయిపోగానే వెంటనే కట్టేసి తెల్లటి నీళ్లు పోయాలి. ఇప్పుడు చూడండి సాఫ్ట్గా ఉందా? సాఫ్ట్గా ఉంది. పన్నీర్కి అయితే ఎక్కువ విరిగి విరగొడతాం, దీనికైతే లైట్గా విరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వడగట్టేద్దాం. సో ఒక గుడ్డ మస్లింగ్ క్లాత్ దాంట్లో మీరు మరి చూడండి కరెక్ట్గా వచ్చింది షెఫ్. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఇలా సాఫ్ట్గా వెన్నలాగా ఉండాలి. అలా కర్డిల్ చేసిన తర్వాత మీరు ఇందులో ఒక గుడ్డలో వేసేసి నీళ్ళంతా తీసేయాలి. 20 నిమిషాలు దాన్ని అలాగా కట్టేసి పిండేసి వదిలేస్తే నీళ్ళన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి. ఇది మీకు రసమలై చేయడానికి ఇదిగోండి. మీకు పాల విరుగు చాలా సాఫ్ట్గా ఉంది, చూడండి. ఇప్పుడు మనం దీన్ని భద్రం చేసి స్ట్రైట్గా దాన్ని షేప్ చేసుకుని దీనికి ఆల్రెడీ షుగర్ సిరప్ పోచింగ్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాం. షెఫ్, కొంచెం కార్న్ స్టార్చ్ వేస్తే బైండింగ్ ఇంకా బాగుంటుంది కదా? కరెక్ట్. ఇది మీరు వేసుకోవచ్చు. సాధారణంగా పెద్ద క్వాంటిటీలో చేసేటప్పుడు మేము వేయము, కానీ ఇంట్లో ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కొంచెమే కొంచెం. ఒక పావు చెంచాడు 2 లీటర్ పాలకి కార్న్ స్టార్చ్ వేసుకుంటే అది ఆ షేప్ మీరు ఏం తయారు చేయబోతున్నారో అది కరెక్ట్గా రిటైన్ అవుతుంది. మేమిద్దరం ఢిల్లీలో 5-స్టార్ హోటల్లో పనిచేసేటప్పుడు ఈ రసమలాయిలు చేసి ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల అంటే 2-3 లక్షల రసమలాయి చేసేటప్పుడు అందరం కూర్చొని ఇలా కూర్చొని చేసేవారు. ఆ లైన్గా ఒక రౌండ్గా కూర్చొని చేసి పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టుకుని వాటి మీద పెట్టి తర్వాత పోచ్ చేసేవాళ్ళు. సో పర్ఫెక్ట్, రెడీగా ఉంది. దీన్ని మనం ఎట్లా సైజ్ కావాలో అట్లా కట్ చేసేసుకుందామా? మీరు అది నేను చెప్పినట్టు ఏ సైజ్ కావాలో ఏ షేప్ కావాలో కొంచెం ఆ ప్రకారంగా చేసుకుని దాన్ని చేసిన తర్వాత షుగర్ సిరప్లో ఒక 15 నిమిషాల వరకు పోచ్ చేయాలి. నీళ్లు బాయిల్ అయిన తర్వాత అందులో మనం పంచదార వేసుకుంటే అది మిల్క్ ప్రోటీన్ కోఆగులేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. వేడినీళ్ళలో మనం ఈ రసమలాయి వేసినప్పుడు చిన్నగా ఉన్నా అది పోచింగ్ అయిన తర్వాత ఆ మిల్క్ ప్రోటీన్ కోఆగులేట్ అయిన తర్వాత అవి ఆల్మోస్ట్ డబుల్ సైజ్ వస్తాయి. 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లో వేసుకుందాం. నీళ్ళతో సహా ఇవి తీసి ఒక బౌల్లో వేసుకుని పెట్టుకుందాం. షుగర్ సిరప్లో వేసినవి తీసి తర్వాత దాంట్లో ఉన్న వాటర్ తీసేసి ఇవి మనం స్వీట్ మిల్క్లో మనం పేసుకోవచ్చు. ఈ పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు కూడా కలిపాం, ఇంకా బాగుంటుంది. నేను కేక్ రెడీ చేసి తీసుకొచ్చాను షెఫ్ సంజయ్, ఆ పైన అది కట్ చేసేయండి. మనకి దీంట్లో షుగర్ సిరప్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా వేసేటప్పుడు పర్ఫెక్ట్. కానీ హోటల్లో కూడా మనం ఏది వేస్ట్ కాకుండా జాగ్రత్తగా ఇలా నీట్గా ట్రిమ్ చేసేవాళ్ళం. చూడండి సన్నగా తీసేసాం ఒక లేయర్,
ఇప్పుడు మనం ఏది వేసినా క్లియర్గా వెళ్ళిపోతుంది. సో దీనిపైన ఏం వేస్తాం? రసమలై కేక్ అంటున్నాం కనుక ఇవాళ ఈ స్పాంజ్ కేక్ పైన ఈ రసమలై చేసిన ఆ పాలు, కుక్కు పువ్వు వేసిన పాలు, తీయటి పాలు పైన వేసి ఈ కేక్ని సోక్ చేస్తాం. ఇలా సోక్ చేయడం వల్ల మనం తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. రసమలై పాలతో చేసాం, ఆ క్రీమ్ విప్డ్ క్రీమ్ కూడా పాలతో చేసిన పదార్థమే. అదే కాకుండా షెఫ్ సంజయ్కి పాలు అంటే చాలా ఇష్టం. ఆయన కండెన్స్డ్ మిల్క్ ఆర్ రబడి మనం అంటాం, అది కూడా కేక్ మీద వేస్తున్నారు. ఎన్ని రకాల పాలతో చేసినవి మనం మిఠాయిలు చేసుకోవాలంటే పాలతో చేస్తామంటాం. మరి మన తెలుగు వాళ్ళకి బాగా నచ్చేలా నేను దీనిపైన అంటే క్రీము ఆ మిల్కే కాకుండా ఇంకా చాలా బాగుండడం కోసం ఇందులో రబడి కూడా ఒక థిన్ లేయర్ ఇలా వేస్తున్నాను. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. షెఫ్ నెక్స్ట్ ఏంటి? మనం దీనిపైన క్రీమ్ వేద్దాం. క్రీమ్, సో రెండు రకాల క్రీమ్స్ ఉన్నాయి, వైట్ అండ్ ఎల్లో. వైట్ దీని మీద వేద్దాం, ఎల్లోతో కేక్ ఫినిష్ చేద్దాం. నైస్, పర్ఫెక్ట్గా ఇలా కేక్ స్ప్రెడ్ చేసుకుని కేక్ మీద అన్ని సైడ్లు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. నాకు చాలా గౌరవంగా ఉంది షెఫ్ సంజయ్తో పాటు ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి ఒక కేక్ చేస్తున్నందుకు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అది నేను తెచ్చిన కేక్ని సగం కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రిమైనింగ్ పార్ట్ ఆ కేక్ని ఈ పైన పెట్టేయండి. వావ్ షెఫ్, ఫస్ట్ చూడడానికి చిన్నగా ఉంది, డబుల్ క్రీమ్ వేసేసి దీన్ని మరీ పెద్దగా చేసాం. సూపర్, ఇలాగే ఉండాలి, లైఫ్ అంటే ఫుల్ ఆఫ్ స్వీట్నెస్. ఆ కేక్ని సగం కట్ చేసిన ముక్క పైన పెట్టాం కదండి, అది కూడా జ్యూసీగా సాఫ్ట్గా ఉండడానికి మనం కుంకుమ పువ్వు వేసిన ఆ పాలు, స్వీటెండ్ మిల్క్ పైన వేసి సోక్ చేస్తాం. స్పాంజ్ కేక్ కుంకుమ పువ్వు వేసిన క్రీమ్ ఇప్పుడు ఈ కేక్ ఫినిష్ చేయడానికి వాడుతున్నాం. క్రీమ్, మన కేక్ని ఫస్ట్ క్రీమ్ తోటి లోడ్ చేద్దాం, తర్వాత దీన్ని డెకరేట్ కూడా మనం చేసుకుందాం. సిల్వర్ వర్క్ అంటారండి, ఇది మనం ఇండియన్ స్వీట్స్లోను అక్కడ వాడుతూ ఉంటాం. పిస్తాని కూడా మనం ఈ కేక్ మీద వేస్తున్నాం. నాకు నట్స్ అంటే చాలా ఇష్టం తెలుసు, అందుకే పిస్తాలు. సంజయ్కి అసలు ఫుడ్ అంటేనే చాలా ఇష్టం, ఆయనకి ఏ ఫుడ్ అయినా తృప్తిగా తినాలి, కడుపు నిండా తినాలి, బాగా తినాలి. చూస్తారు కదా, ఇప్పటి నుంచి కాదు కాలేజ్ డేస్ నుంచి అంతే, తిండి తిండి తిండి, లోకమే తిండి. మనం తయారు చేసుకున్న రసమలై ఇప్పుడు సెంటర్లో నీట్గా అరేంజ్ చేద్దాం. ఇంట్లో రసమలై ఎంత ఎక్కువ తింటారంటే అన్ని రసమలైలు పెట్టేసేయండి. కొంచెం ఎలాగ కావాలో అలాగ డెకరేట్ కూడా చేసుకోవచ్చు మీరు. రెండు రౌండ్లు రసమలై షెఫ్ సంజయ్ గారు పెట్టారు, పైన కుంకుమ పువ్వు వేద్దాం. కొంచెం పైన పిస్తా కూడా. చూసారా ఎంత కలర్ఫుల్ లుక్ వచ్చిందో ఈ కేక్కి, ఎల్లో ఎల్లో ఎల్లో. ఒక కేకు ఇండియన్ స్వీటు, దాంట్లో రబడి క్రీమ్ స్వీట్ పాలు అన్నీ వేసేసి, మరి అలా ఇలా కాదు కదా, మనం 7th ఇయర్ ETV అభిరుచి 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది రసమలై కేక్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఆవు పాలని ఉడికించి దాంట్లో కొంచెం వెనిగర్ వేసి పాలని విరగొట్టాలి. దాంట్లో చల్లటి నీళ్లు పోసి చెనా మస్లిన్ క్లాత్ తోటి స్ట్రెయిన్ చేసి ఒక 20 నిమిషాల తర్వాత నీళ్లంతా పోయిన తర్వాత దాన్ని చూపించిన విధంగా స్లోగా మర్దన చేసి, కావాలనుకుంటే చిటికెడంత కార్న్ స్టార్చ్ కూడా వేసి మర్దన చేసిన దాన్ని చిట్టి చిట్టి ఉండలుగా చేసి చూపించిన విధంగా మనం పంచదార నీళ్లలో ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి వాటిని చల్లారిన తర్వాత తీయటి పాలలో వేసి పెట్టుకోవాలి. తయారు చేసిన కేక్ ని పైన కొంచెం రబడి కూడా వేసి విప్పింగ్ క్రీమ్ తోటి చూపించిన విధంగా క్రీమ్ అన్ని వైపులా వేసి, మనం కుంకుమ పువ్వు వేసిన క్రీమ్ ని చూపించిన విధంగా ఫుల్గా కవర్ చేసి దానిపైన సిల్వర్ వర్క్, పిస్తా అలాగే రసమలై పెట్టి చూపించిన విధంగా వడ్డించి ఫ్రెష్గా తింటే చాలా చాలా బాగుంటుంది.